సభ ఈ రోజు రాష్ట్రంలో చర్చ జరుగుతుంది మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారు కూడా ఉన్నారు ఖమ్మం జిల్లా ఆడబిడ్డ రేణుకా చౌదరి గారు ఉన్నారు ఈ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు టాటా బై బాయ్ ఇదే చెప్తున్నాము ఇక్కడ నుంచి ఆయన సెకండ్ హ్యాండ్ బండి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్ల పైన నడుపుకొని తుర్రుమని వెళ్ళిపోమ బండిని నడిపేదానికి కూడా హస్తం అవసరం ఈ హస్తం గుర్తు నీకు టాటా చెప్తా ఉంది గో ఆడ గతంలో కూడా ఆయన కూడా సభ పెట్టిండు కదా దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఖమ్మం జిల్లాలో ఆయన ద్వారా ఆయన బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చుకొని మూడు వందలు ఐదు వందలు ఇచ్చినా కూడా హేయ్ అసలు విచిత్రం చిత్రం మీకు తెలవదు మీటింగ్కే రావద్దు అని చెప్పి మనిషికి మూడు వందలు ఇచ్చి ఇంట్లో కూర్చోమంటున్నారు ఇది కొత్త కొత్త చిత్రం ఈ మీటింగ్ కి రావద్దన ఆ ప్రజలు ఎక్కడొస్తారు అని చెప్పి ఇందాక ఒక చిన్న ఒక తల్లి వచ్చి పసిబిడ్డను వేసుకొని మా బతుకు బాగలేదు మేడం ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన వాగ్దానాలు ఏది కూడా అమలు చేయలేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు అదేవిధంగా లక్షలాది మంది ఇవాళ రాహుల్ గాంధీ వస్తే ఆయన చేసిన భారత్ జోడో యాత్రని స్ఫూర్తిగా చూసి స్పందించి ప్రజలకు ఒక నమ్మకం కుదిరి గతంలో కాంగ్రెస్ చేసిన పనులన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇందిరమ్మ పండిత్ జవహర్లాల్ నెహ్రూ దేశ మొట్టమొదటి ప్రధానిగా ఆయన చే పునాదుల పైన వీళ్ళు నా తొమ్మిది సంవత్సరాల నుంచి వచ్చిన ప్రధానమంత్రి ఏందో మాట్లాడతాడు ఇక్కడేమో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకేదో మాట్లాడతారు కాబట్టి ఈ డ్రామాలన్నీ చూసి ప్రజలు ఈ సినిమా అయిపోయింది అందుకని ప్రజలు తరలి వస్తున్నారు రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లాకు వస్తున్నారు మళ్ళీ ఒకసారి అందుకని వాళ్ళు తరలి వస్తున్నారు ఎందుకంటే ఒక నమ్మకం వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ గతంలో వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు చెప్తున్నారు హలో సార్ మేము ఎప్పుడో ఇంద్రమ్మ గృహాలు ఇచ్చాము రాబోయే రోజుల్లో రెండు బెడ్రూమ్ కట్టుకుంటారంటే అది కూడా మేము చూసుకుంటాం కాబట్టి వీళ్ళెవరు మాట్లాడేదానికి వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది రేషన్లో పది వస్తువులు మేము తినేవాళ్ళం పిల్లల్ని స్కూ కూలి మా అనిపించే స్కూల్కి వెళ్తున్నారు ఊరు ఊరికి వాడవాడికి పిల్లలకి స్కూళ్ళు కట్టించారు అదేవిధంగా మాకు చదువుకున్న పిల్లలందరూ ఇవాళ ఐటీ అది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన సూచన దాంతో ఇవాళ కంప్యూటర్స్ మీ జేబుల్లో ఉండే సెల్ ఫోన్ అంతా కూడా ఇచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చిరునవ్వుతో సంతకం పెట్టి స్థాయిలో ముప్పై పర్సెంట్ మహిళలకి అధికారం కేటాయించి పంచాయతీ రాజులో వాళ్ళు ఎలక్షన్లు పోటీ చేసి ముందుకు రాగలిగి లీడర్లుగా తయారవుతున్నారంటే అది చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పద్దెనిమిదేళ్ల వయసుకు దేశ భవిష్యత్తులో భాగస్వాములుగా వాళ్ళు ఉన్నారు యువతరం అని చెప్పి ఆ రోజుల్లో గ్రహించి గుర్తించి ఓటు హక్కు కేటాయించింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఒక సభతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు జరిగే అవకాశం సార్ ఇది అంతం కాదు ఇది ఆరంభం ఈ ఒక సభ ఇక్కడైతే మరొక గ్రామంలో మగ మరొక ఊర్లో ఇంకొక సభ అవుతుంది ఇది అంతం కాదు ఇది మొదలు కాబట్టి ఇది ఎల ఎన్నికల వరకు ఇలాగే సభలు జరుగుతాయి మా నాయకులు వస్తారు మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడ నుంచి వీళ్ళకి వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తాం ఐదు సీట్లు వస్తున్నాయి రాసి పెట్టుకోండి అంటున్నాడు కదా నూట ఐదు సీట్లు ఉన్నాయి నూట ఐదు సీట్లు గెలుస్తున్నావు రాసి పెట్టుకోండి అంటున్నాడు ఏ ఇంకుతో అది అడుగు ఆయన మహాజిత్తులు మారి ఆయన సంతకం పెట్టే ఇంకొద్ది కొద్ది క్షణాల తర్వాత మాయం కూడా అయిపోతుంది ధరణి పోటలు ఎట్లా సంతకాలు పెట్టి తీసుకొచ్చినాడు కదా ధరణి అవునవును పాపం వాళ్ళు ఆయన పక్కన ఉన్న కోటీశ్వరులు అందరూ పేదవాళ్లేవు ఒకప్పుడు కాబట్టి ఈ ఫార్ములా ఏదో అందరికీ అమలు చేస్తే బాగుంటుంది ఇప్పుడు పువాడ అజయ్ కుమార్ ఉన్నాడు ఇక్కడ ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ప్రజలు తిడుతున్నారు ఇందాక ఇందాక వాస్తవాలు కొండల్ని గుట్టల్ని తొవ్వేసి ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ జేసీబీలు అక్కడ నడుస్తున్నాయి మట్టి అంతా కూడా తీసేసి అక్కడ ఇప్పుడు కొండలే లోయలు ఉన్నాయి కలెక్టర్లకు మేము రిప రిప్రజెంట్ చేయదలుచుకున్నాము మేము ఎంఆర్ఓల్లో దీంట్లో మ్యాపుల్లో మార్పులు వచ్చేసినాయి కొండ బదులు లోయ ఉంది కాబట్టి ఆయన చేసే దుర్మార్గం దుష్టుడు ఇవాళ ఖమ్మం టౌన్లో నాలుగు రోజుల నుంచి త్రాగునీటి లేదు ఏమనుకుంటున్నారండి మంచి నీళ్లు కూడా ఇవ్వలేని వాళ్ళు వీళ్ళు పనికి మన కాకపోతే ఏంటి కిరీటాలు పెట్టాల వీళ్ళ మొహల్కి వాళ్ళు త్రాగునీటి సప్లై చేయలేని మాడు టెండర్లు నీళ్ళు ఇవ్వలేని దుష్టులు డీసీఎంలు ఆపి ప్రజల్ని దించేసి బ్యారియర్లు పెడితే మేము భయపడతామా హలో మా జాతకంలో భయం లేదు సార్ మీరు భయపడుతున్నారు భయపడండి చివరిగా చెప్పండి కేసీఆర్ కి ఏం సవాల్ విసురుతున్నారు ఈ సభ నుంచి ఏం చెప్తున్నారు ప్రజలు చెప్పులు విసరకపోతే చాలు వాళ్ళకి సో మొత్తానికి ఈ సభ నుంచి ఖచ్చితంగా కేసీఆర్ కి ఆరంభం స్టార్ట్ అవుతుంది కేసీఆర్ పతనమే అంటున్నది రేణుకా చౌదరి కేసీఆర్ పై కూడా ఆమె వేస్తున్న పరిస్థితి ప్రజలు చెప్పులు విసురుకుండా ఉంటే చాలు ఆ ఓట్లు మాత్రం పడే పరిస్థితి లేదు కేసీఆర్ ఏమో మరి నూట ఐదు సీట్లు వస్తున్నాయి రాసి పెట్టుకోండి అని ఆయన అన్నాడు మేడం రేణుకా చౌదరి ఏమో చెప్పులు చూడుతున్నారు ఇక్కడ ఇక్కడున్న కొండలన్నీ కూడా లోయల్ని చేసిండు పువ్వాడ జయకుమార్ అని మాట్లాడుతున్నారు ప్రజలు ఇదే సభ నుంచి ప్రజలు బుద్ధి చెప్తున్నారు కేసీఆర్కి బుద్ధి చెప్పబోతున్నారు రాష్ట్రంలో రా రాబోయేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సభ ద్వారా యూత్ డిక్లరేషన్తో పాటు నిరుద్యోగులకు ఉద్యో రైతులకు పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని కూడా ఆమె మాటలు ఆమె చెప్తున్నారు చూడాలి మరి కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్ మనతో వెలుగు ఖమ్మం నుంచి